శ్రీగురుభ్యోన్నమ నేను మీ ఉళ్ళగంటి హనుమంతు శర్మను నేను ఈరోజు రేపు మహాశివరాత్రి సందర్భంగా ఆ యొక్క పరమశివుడికి విశేషమైనటువంటి రోజు ఈ యొక్క మహాశివరాత్రి అదేవిధంగా మరొక పర్వదినం ఏమిటంటే శని త్రయోదశి శని త్రయోదశితో కూడుకున్నటువంటి మహాశివరాత్రి సందర్భంగా మనం మరి ఈ యొక్క నవగ్రహాలకు ఏ విధంగా ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా ఆ యొక్క శివుడికి పరమశివుడికి మరి ఈ యొక్క పన్నెండు రాసుల వారు ఏ విధంగా అభిషేకం చేసుకుంటే వారికి ఏ మంచి ఫలితాలు జరుగుతాయో మరి తెలియజేయడానికి వచ్చాను అదేవిధంగా మనం ఇప్పుడు ఉచ్చక రాశి వెళ్తున్నాము ఈ యొక్క ఉచ్చకరాశి వారు ఈ యొక్క మహాశివరాత్రి రోజు నాడు చేయవలసిన అభిషేకము నవగ్రహ ఆరాధన గురించి తెలుసుకుందాము వృచ్చిక వృచ్చికశివారికి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి అర్ధాష్టమ శని గుర్తుంచుకోండి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం కొంచెం ఉందండి అదేవిధంగా వీరికి ద్వాదశ ద్వాదశ స్థానంలో వీరికి కేతు సంచారం జరుగుతుంది అందువల్ల వీరు ఈ యొక్క మహాశివరాత్రి రోజు నాడు మరి ఉదయాన్నే ఈ యొక్క నవగ్రహ ఆరాధనలో చేసుకోవాలి ఆ యొక్క ఆరాధనలో వీరు శని భగవానుడికి అదేవిధంగా కేతువు రాహువు కేతు అంటాం కానీ కేతువుకి వీరు అర్చన చేసి ఆ యొక్క అర్చన అయిపోయిన తదుపరి వీరు మరి శని భగవానుడికి నల్ల నువ్వులు కేజింబావు నల్ల నువ్వులు వాటితో పాటుగా ఇప్పుడు కూడా నల్ల నువ్వులు ఒకటే దానం ఇవ్వకూడదండి వాటితో పాటుగా ఒక కేజింబావు బియ్యము దానం చేయాలి అదేవిధంగా కేతువుకి వలవలు కేజింబావు ఉలవలు దానం చేసి ఆ తదుపరి వీరు పాదప్రఖ్యాళన కావించుకొని ఆ తదుపరి ఆ యొక్క పరమశివుడికి మరి మీకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది కుదిరితే చేసుకోండి లేనివారు కుదరలేని వారు స్వామివారికి పంచామృతాభిషేకము లేదా రుద్రాభిషేకము చేసుకుంటే మంచిది అదేవిధంగా వీరు ఈ యొక్క రుద్రాభిషేకంలో వీరు ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె పంచతారతో తో కూడుకున్నటువంటి అభిషేకంతో పాటు వీరు పసుపు కుంకుమ పసుపు కుంకుమతో ఈ రెండు కూడా అభిషేకం చేస్తే వీరికి శివాభిషేకం చేస్తే మంగళప్రదం గుర్తుంచుకోండి నేను చెబుతున్నానండి మంగళప్రదం అదేవిధంగా కార్యసిద్ధి జరుగుతుంది అదేవిధంగా వీరు ఆ యొక్క శివరాత్రి రోజు నాడు శివాలయంలో స్వామివారికి మరి నలభై యొక్క ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క ప్రదక్షిణాలు పూర్తి అయిపోయిన తర్వాత మీరు స్వామివారికి పదకొండు జ్యోతులండి అంటే పదకొండు ప్రమిదలలో ఈ యొక్క నెయ్యి దీపం దీపాలతో దీపారాధన చేస్తే మీకు చాలా మంచిది ఆ యొక్క స్వామివారి అర్ధాష్టమ శని భగవానుడి అర్ధాష్టమ బాధల నుంచి కొంచెం మీరు విముక్తి లభిస్తుంది అదేవిధంగా మీరుకి మీకు అనుకున్నటువంటి కార్యాలు కూడా శీర్ఘ సఫలం అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాను సెలవు